క్రీస్తునందు విశ్వాసులందరికీ యేసు ప్రభు నా రక్షకుడు నా దేవుడు నా ప్రభు అని నమ్మిన వారందరికీ యేసుక్రీస్తు నామమున తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మీకు శుభములు మీకు శాంతి సమాధానములు దేవుడు అనుగ్రహించునుగాక ఈ సమయంలో దేవుని వాక్యము ధ్యానించటం గాను పరిశుద్ధ బైబుల్ గ్రంథములోని ఏషియా గ్రంథం ఆరవ అధ్యాయం మొదటి ఏడు వచనాలను మరి ధ్యానంలో చేస్తూ తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ట్రినిటీ త్రిత్వం త్రైక దేవుని ఆరాధించుట కొన్ని విషయాలు నాకు తెలిసినంత వరకు మరి సంభాషించాలని ఇష్టపడుతున్నాను బైబిల్ ఉన్నవారు యశా గ్రంథం ఆరో అధ్యాయం మొదటి ఏడు వచనాలను మనం ధ్యానించుకుందాం ఇక్కడ బైబిల్ గ్రంథం ఉన్న ప్రత్యేకత ఏమంటే అందుకే ఇది సత్యవేద గ్రంథం సత్యమైన గ్రంథం వాస్తవం అబద్ధము ఏది కూడా రాయకుండా కాలము సమయము అప్పుడు ఏ రాజులు ఉన్నారు ఎవరున్నారు ఎన్ని రోజులు ఉన్న అనే విషయాన్ని రాసుకుంటూ వచ్చాడు ఎస్యా ప్రవక్త రాసు రాజైన ఉజ్జయా సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునకు అత్యున్నతమైన సింహాసనముందు ప్రభువు ఆశీన్ ఉండగా నేను చూచి తిని ఆయన గురించి ఆ ప్రభుని గురించి వర్ణన రాస్తూ ఉన్నాడు ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనేను ఆయనకు పైగా శరాపులు అంటే మహాదూతలు నిలిచి ఉండేవి ఒక్కొక్కరికి ఆరేసు రెక్కలు ఉండను ఆ దూతలకు జనరల్గా పక్షులన్నిటికీ మనం చూస్తే రెండే రెక్కలు ఉంటాయి కానీ దేవుని దూతలకు ఆరేసు రెక్కలు ఆ ఆరేసు రెక్కలు దేని కొరకంటే ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను ఏంటికి అద్భుతం ఏమంటే వారు సైన్యములకు అధిపతి యహోవా పరిశుద్ధుడు 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 అంటూ సర్వలోకము యూనివర్స్ యూనివర్సి మొత్తం యూనివర్స్ సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు గానములు వారి కంట స్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అనగా అంటున్నాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదువులు గల జన్ల మధ్య నివసించువాడను నేను నశించుతిని రాజును సైన్యములకి అధిపతి హోవాను నేను కనులారా చూచితనుకుంటని అప్పుడు శరాపులలో అనగా దూతల్లో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకున్నకు వచ్చి ఎగిరి వచ్చి నా నోటికి తగిలించి ఇది నీ పెదువులకు తగిలేను కనుక నీ పాప ప్రాయచిత్తం నిప్పు పరిశుద్ధాత్మ అని గత వారం మనం విన్నాం ఇక్కడ కాలుచున్న నిప్పు కొరివి తీసుకొని వచ్చి పెదవులకు తగిలిన గనక పాపమునకు ప్రాయచిత్తం ఆయన నీ దోషము తొలిగిపోయాను అనేను ప్రియా దేవుని బిడ్డలారా పాపానికి ప్రాయచిత్తం పోయిన వారం మనం సంభాషించినట్లుగా అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ బాధ అంటే పరిశుద్ధాత్మతో మనం కాల్చి వేయబడాలా మరి ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం జరిగిన సంగతులను యొక్క ఏషియా ప్రవక్త ఆయన నేను చూశానంటున్నాడు ఏం చూశాడు ఆయన ఉన్నతముగా అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆశీయుండై ఉన్నాడంట ఆయన చొక్కాయి అంతా నిండి ఉన్నాయని ఆయన మీద శరాపులనగా దూతలు ఉన్నారని ఆ దూతలకు ఆరేజ్ రెక్కలు ఉన్నాయని రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకొని ఉన్నాయని రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకొని ఎగురుస్తూ సైన్యముల గతి హో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని లోకమంతా మహిమతో నిండి ఉన్నదని అంటే ఆయన విన్నాడు అది ఆ శబ్దానికి భూమి కదిలిపోయింది ధూమంతో మందిరం నిండింది అప్పుడు ప్రవక్త అంటున్నయ్యా నీ మహిమని చూసినప్పుడు నేను అపవిత్రమైన పెదవులు పాపపు పెదవులు పాపపు మాటలు పాపపు తలంపులు పాప చూపు నా నోటికి మరి పాపం చేత నేను నిండి ఉన్నాను అని అన్నప్పుడు కండ్లారా చూశానయ్యా పాపినేను నేను అప్పుడు దేవుని దూత ఒక కారుతో తీసుకొని అనగా నిప్పు కొరివిని తీసుకొని ఇచ్చి పెదవులకు కట్టించింది దోషం తొలగిపోయింది పాప ప్రాయచిత్తమైంది నిజంగా పశ్చాత్తపడి నిజంగా ఒప్పుకొని నిజంగా ఆ మహిమను నిజంగా దేవుణ్ణి నిజంగా దేవుని పరిశుద్ధాత్మను చూసినప్పుడు ఆయన తన తప్పును ఒప్పుకున్నాడు అయ్యా నేను మంచోని కాదు నేను పాపిని పాపుల మధ్యలో నివసిస్తూ ఉన్నాను అవును అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మైమను పొందలేకపోతున్నామని పత్రికలో మనం చూస్తాం పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ఏ భేదములు లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మైమను పొందలేకపోతున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తున్నలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు నిజమే అందరం పాప అదే ఒప్పుకుంటున్నాడు ఎష నేను పాపిని పాప పెదువులు గలవాన్ని పాపుల మధ్యలో నివసిస్తూ ఉన్నాను ఆయన ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో దేవుడు ఆయన పెదువులను పుట్టినాడు ఈ రోజున నీవు పశ్చాత్తపడి నీవు ఒప్పుకుంటే త్రిత్వమైనటువంటి దేవుడు ఈ రోజున నీతో పాటు ఉన్నాడు నిన్ను ధ్యానిస్తున్నాం తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు తండ్రి అయిన దేవుడు ఆయన కనబడడే అంటే ఇంకో ఇక్కడ ఎస్సే రాస్తూ ఉన్నాడు తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడు పరలోకములో మహిమలో ఉన్నాడు తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు అక్కడ దూతలు యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకమాయంతో మహిమతో నిండి ఉన్నాయని తండ్రి అయిన దేవుణ్ణి దూతలు కొనియాడుతున్నారు ఏసు బయలుపరచనిదే దేవుణ్ణి తెలుసుకొనలేడు యోహాను వార్త మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఒకసారి యేసు బయలు పరచనిది దేవుణ్ణి తెలుసుకొనలేదు ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు మరి ఎట్లా తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరచెను యువహన్ స్వార్థ మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చినం ఎవడును ఎప్పుడైనాను దేవునిని చూడలేదు తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను తండ్రి అయిన దేవుడు మహిమలో ఉన్నాడని ఆయనను దేవుని ఎవ్వరు కూడా చూడలేరు చూసి బతకలేరని గ్రంథంలో రాయబడి ఉంది మరి ఎవరు తండ్రి అని దేవుడు ఉన్నాడని ఎవరు బయలుపరుస్తున్నారు యేసు క్రీస్తు ప్రభుల వారు బయలుపరుస్తున్నాడు తండ్రి రమ్మను అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరచను ప్రతి జాతి ప్రతి జనాంగం చాలా రోజుల నుంచి ఇప్పటి వరకు ఎడతాక దేవుని వెతుకుతున్నారు అయితే ఎట్లా దేవుడు కనబడతాడు అయితే ఏసునందు విశ్వాసం విశ్వాసముంచువారు మాత్రమే ఆయనను తెలుసుకొనగలరు విశ్వాసం ఉంచువారే ఆయనను తెలుసుకోనగలుగుతారు ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఈ నాలుగు జీవులలో ప్రతి జీవి కారేసి ఉన్నాయి చుట్టూ రెక్కల లోపట కన్నులు నిండి ఉండేను అవి భూత వర్తమాన భవిష్యత్ కాలము నుండి సర్వాధికారియు దేవుడకు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచు నేను దేవుని గురించి వర్ణన ఇప్పుడు దేవుని గురించి తన దేవుని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కీర్తన గ్రంథం డెబ్బై రెండు పంతొమ్మిది చూడండి ఒకసారి ఆయన మహిమ గల నామము నిత్యము గాక సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండునుగాక ఆ అంత ఆయన మహిమతో యహోవా మహిమతో స్వర్వభూమి నిలిచినది ఏసే దేవుని నిజ స్వభావం బయలుపరచను కొలసి పత్రిక పరిచిలైన పౌలు రోమిలోకి రాస్తూ రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఏసే దేవుని నిజ స్వభావమును బయలుపరిచాడు ఈయన తండ్రి అయిన దేవుడు ఏమి తండ్రి అయిన దేవుడు ఏంటి ఆయన మహిమతో దూతల చేత ఎప్పుడు కొనియాడబడుచున్నాడు మరి కుమారుడైన దేవుని గురించి ఆలోచన చేద్దాం కుమారైన దేవుడు ఎవరు యేసుక్రీస్తు ఏలైనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయన అందు మీరు సంపూర్ణులై ఉన్నారు ప్రయాసపడి భారం మోసుకొంచున్న వారలారా నాయద్దకు రండి పాపభారాన్ని తీసివేస్తాను పశ్చాత్తాపముతో ఆయన యుద్ధకు వచ్చే వారందరికీ విశ్రాంతినిస్తానని యేసు వాగ్దానం చేశాడు యేసు ఆయన నిత్య విశ్రాంతినిచ్చే దేవుడు లోకం నిజమైన విశ్రాంతినివ్వదు నిజమైన శాంతి దూత శాంతి దాత యేసు దగ్గరకు వస్తే నిజమైన శాంతి లభిస్తుంది యోహన్ స్వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చరం చూడండి యో వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది శాంతి మీకు అనుగ్రహించు వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను గాక నేను మీకు అనుగ్రహించటం లేదు మీ హృదయములను కలవరపడిన యకుడి నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చదనని మీతో చెప్పిన మాట మీరు వింటది కదా తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించినలా నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించురు ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను అనగా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు కుమారుడైన క్రీస్తు ఉన్నాడు ఆయన దగ్గరకు నేను వెళ్తూ ఉన్నాను నేను మీకు విశ్రాంతిని ఇస్తాను మీకు శాంతిని ఇస్తాను అని అద్వితీయ కుమారుడైన క్రీస్తు త్రిత్వములో ఒక వ్యక్తిగా తండ్రి అయిన దేవుడు మహిమతో ఉన్నాడు కుమారుడైన దేవుడు మహిమా స్వరూపైనటువంటి అబ్రాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు ఆయన ఏ రీతిగా ఉన్నాడో ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిజంగా శాంతిని అనుగ్రహించే దేవుడు ఇక మూడవ వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ మన శుద్ధి చేస్తాడు మన కాపాడుతాడు హోలీ స్పిరిట్ చాలా గొప్పవాడు అదే మరి ఆరు ఎస్ఏ ఆరులో ఒకటి ఎనిమిది హెవెన్లీ వర్షిప్ పార్ట్ విట్నెస్ గ్లోరియస్ వర్షిప్ సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ కండిషన్ అన్క్లీన్నెస్ సీన్లెస్నెస్ దేవుని పరిశుద్ధత మానవుని పాపం హోలీ స్పిరిట్ ఇస్ కంఫర్ట్ కన్సోలేషన్ ఆదరించడం ఆ దూత వచ్చి పెదువులను ముట్టి పాపాన్ని తీసివేయటం ఇస్ కమిషన్ మెసేజ్ టు మై పీపుల్ ఎన్విజన్ ఎంకరేజ్డ్ ఎంపవర్డ్ ఈరోజున తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఆరాధించిన మనము అంతరంగంలో పరిశుద్ధాత్మ ఉండాలి అంతరంగము పరిశుద్ధాత్మ లేకపోతే మనం చేసేటటువంటి సేవంత శూన్యమే నా వ్యక్తిగత జీవితంలో ఇప్పటి వరకు కూడా ఇప్పుడు డెబ్బై రెండు సంవత్సరాల సేవలో ఇంకా సేవ చేయాలని ఆశ ఆసక్తి కలిగి ఉన్నాను మరణకరమైన రోగం వచ్చింది శత్రుభయాలు కలిగినాయి దొంగలు ఎదురు తిరిగినారు విషపాముల మీద పడుకున్నాను విషపాములు కాళ్ళుకొచ్చి చుట్టుకున్నాయి సువార్త సేవలోనే సువార్త విరోధులు నన్ను కొట్టడాన్ని చూశారు విరో సువార్త వినకుండా నన్ను ద్వేషించి కొట్టాలని చంపాలని ప్రయత్నం చేసిన వారు ఇప్పుడు లేరు నా కళ్ళ ముగట్నే వారిని భూస్థాపన చేయడం జరిగింది సువార్థ కొరకు నిలబెడితే ఏసాయి చెప్పాడు భయపడకు దిగులు పడకు జడియకు ఇదిగో నేను సదాకాలం నీకు తోడుగా ఉన్నాను నన్ను కాపాడింది పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ రోజున ఆరాధన జరుపుతుంది మనలో మన హృదయాల్లో అది కావాలి ఆరాధించడంలో అంతరంగం పరిశుద్ధంగా ఉండాలి ఒక ప్రవక్త రాస్తాడు మీకు గ్రంథం ఆరు ఆరు ఎనిమిదిలో ఏమి తీసుకొని వచ్చి నేను యహోవాను గణపరిచిదను న్యాయంగా నడుచుకున్నటాయు కనికరమును ప్రేమించుటాయు దీన మనసు కలిగి దేవుని ఎదుట యేసో కరిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మన కనబడకుండా ఉంటాడు వస్తాడు గొప్ప దేవుడు అబ్రాహము ముసలి ప్రాయములు ఎండ ఎండక వేడివి మీకు కూర్చొనినప్పుడు ముగ్గురు దేవదూతలు వచ్చి అబ్రామ్ శారా కుటుంబంలో దేవదూతలు వారిని ఆహ్వానించినప్పుడు వారి జీవితంలో గొప్ప అద్భుతం చేసిన దేవుడే కొరంతి సంఘం కలిసి ఉండాలని సంఘం వర్షత్వంలో పడిపోకుండా ఉండాలని పరిశుద్ధుడైన పౌలు కొరంతి సంఘానికి రాస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ కలిగిన వారు ఒకరికొకరు ప్రేమిస్తే ఒకరికొకరు ప్రేమలో ఉంటే ఒకరినొకరు ఐక్యంలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు దీవిస్తాడు ఈ ట్రై ట్రిటేరియన్ త్రైత్వ సిద్ధాంతము త్రిత్వంలో ఏకత్వంగా ఉన్న దేవుని గురించి ధ్యానం చేయడము సంపూర్ణంగా మన జ్ఞానము సరిపోదు త్రిత్వం అని కానీ త్రైక దేవుడు అని కానీ బైబుల్ ఎక్కడ లేదు కానీ ఫాదర్ సన్ హోలీ స్పిరిట్గా పరలోకమందు భూలోకమందు కనపరుచుకున్నాడు త్రిత్వం గురించి సంపూర్ణంగా అద్భుతం అర్థం చేసుకోవడం చాలా కష్టం లిండ్సెల్ సెల్ బ్రిడ్జ్ అన్నారు త్రిత్వం అన్నది ఆరాధనలో ధూపంలో వేయిట నిర్గమకాండం ముప్పై అధ్యాయం ఒకటి నుంచి పది ప్రాయచిత్తం యహోవాకు పరిశుద్ధం యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని అంటే ఆరాధించిన అంతరంగం పరిశుద్ధంగా ఉండాలని చెప్పాను పరిశుద్ధంగా ఉండాలంటే మికా ప్రవక్త ఆరో అధ్యాయం ఆరు ఎనిమిదిలో ఆయన అంటున్నాడు అయ్యా ఏమి తీసుకొని వచ్చింది ఏహోవా నేను దర్శించాలా నా జ్యేష్ఠ కుమారుని ఇయ్యాలా నదులంతా విస్తార తైలం తెచ్చి నీకు అభిషేకించాలా దహన బలు అర్పించాలా అయ్యా ఏమి తీసుకొని వచ్చి నేను దర్శించాలి ఏహోవా అంటే అక్కడ రాస్తారు న్యాయముగా నడుచుకుంటాయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి దేవుని యొద్ద జీవించటమే ప్రవర్తించడమే కదా దేవుని కోరుకుంటున్నాడు ప్రియ సోదరి సహోదరులారా ప్రియ రమలారా తండ్రి అనే దేవుడు పరలోకమునందున్నాడు ఆయన కుడి పార్శ్వన ఏసయ్య ఉన్నాడు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలు శిరాపులు కొనడుతున్నాయి పరిశుద్ధాత్మదేవుడు ఆదరణకర్తగా ఏసయ్య మనకిచ్చి వెళ్ళాడు పద్నాలుగు హృదయములను కలవరపడండి వెరవని కుడి ఇదిగో నేనుండు చోట మీరుండు లాభన నేను తీసుకొని వెళ్తాను తిరిగి ఏసయ్య రానై ఉన్నాడు మనల్ని తీసుకొని వెళ్తాడు మన జీవితంలో ఆయన గొప్ప మేలు చేస్తాడు నా జీవితంలో కృపాక్షేములు శ్రమలు కష్టాలు బాధలు రోగలు మరణాలు వేదనలు అన్నీ వస్తున్నాయి కానీ ఏసయ్యను మాత్రం విడిచిపెట్టడం లేదు అంటే ఏసయ్య నన్ను విడిచిపెట్టడం లేదు ఏసయ్య కొరకు ఎదిగో ఆయన సేవలో వాడుకుంటూ ఉన్నాడు శత్రువులు ఎదిరించిన అసూయ పరులు లేనిపోని నిందలు మోపిన దుష్టులు నాకు అన్యాయం కలిగించిన పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా తన సేవలో పరిచయలో వాడుకుంటున్నాడు అది ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు చెవికి వినబడవు హృదయానికి గోచరం కాదు ఆయనే దివ్యమైన పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారానే ఈరోజు నేను దైవ వర్తమానంలో అందించగలిగాను ఆ పరిశుద్ధాత్మ శక్తి నాకు ఇచ్చాడు ఆ పరిశుద్ధాత్మ వరము అందరికీ దేవుడు అనుగ్రహించాలని తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడున్నామని కోరుతున్నాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడు అయిన గాక్క తలలో ప్రార్థిస్తాం మహోన్నతిని స్థుతించటం మంచిది సర్వోన్నతిని కీర్తించటం మంచిది ప్రతి ఉదయం ప్రతి రాత్రి నీ కృపా విశ్వాసంలో బలపడుతున్న నేను నాయనా నేను మాట్లాడింది తప్పు నువ్వు మాట్లాడింది కరెక్ట్ నాయనా నా ద్వారా నువ్వు మాట్లాడినావు ఎక్కడ ఎవరు ఈ వాక్యం విన్నా నీ ఆత్మ ద్వారా గ్రహించుకునే పరిశుద్ధాత్మ శక్తి నా ముఖం వైపు చూడక నా పేరు వైపు చూడక నా డిగ్నిటీ వైపు చూడక నీ వైపు చూస్తూ ప్రకటించబడిన వార్తలో సత్యాన్ని గ్రహించే మనసు దయచేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని పెట్టడుగుతున్నాను తండ్రి ఆమె తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడైండును గాక Amen.